హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన సుభాష్ బాబు గారు. ముఖ్యంగా ట్రంప్ వచ్చాక ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది పెరగడం కానీ, లేకపోతే దానివల్ల మన మార్కెట్ సిచ్యువేషన్ ఇలా కరెక్షన్కి గురవడం కానీ, ఇవన్నీ ఎంతవరకు ఇంటర్లింక్డ్, ఇలా ఉన్న అంటే ఇలా ఉన్న సిచ్యువేషన్స్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ట్రంప్ ద అల్టిమేట్ విన్నర్ ఇన్ యుఎస్ ఎలక్షన్స్, బట్ ఆయన ఎక్కువ కంట్రీకి సంబంధించి ఒక యూనిటీని తీసుకొద్దాము, మేక్ ఇన్ కంట్రీ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే దాని మీద నినాదంపై ఎఫ్ఐఎస్ అందరినీ కూడా మళ్ళీ బ్యాక్ అట్రాక్ట్ చేయడం జరిగింది. సో ఆ సెల్లింగ్ కారణంగా మన డిఐఎస్ నుంచి ఎంత బ్యాకప్ వచ్చినా కూడా మార్కెట్ కరెక్షన్కి అయితే గురవుతూనే ఉంది. ఇది ఒక ఇంపాక్టింగ్ రీజన్ చెప్పేసి విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. ఇది కాకుండా ఇంకా సమ్ మోర్ రీజన్స్ ఆర్ ఇంపాక్టింగ్ అవర్ మార్కెట్ కరెక్షన్ అనేది కొంతమంది నానుడి. ఓవరాల్గా ఇందులో ట్రంప్ యొక్క ఇంపాక్ట్ ఎంత ఉందంటారు? ట్రంప్ కాకుండా మనం ఇంపాక్ట్ చేసిన అదర్ రీజన్స్ ఏంటి? ఓకే, సో మీరు ట్రంప్ విషయం చాలాసార్లు అన్నారు కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ యుఎస్ ఎలక్షన్స్ ఫర్ సమ్ టైమ్. యుఎస్ ఎలక్షన్స్ ఈసారి కొంచెం ఇంట్రెస్టింగ్ అయింది. సడన్గా క్యాండిడేట్ మారిపోవడం, యుఎస్లో ట్రంప్కి అగేన్స్ట్గా వర్క్ చేసిన డెమోక్రాట్స్, రిపబ్లికన్ పార్టీ ఇంత థంపింగ్ మెజార్టీతో గెలవడం, అది చాలామంది ఆశ్చర్యంగా ఉంది చాలామందికి. సో దీని ఒక మనకి డైరెక్ట్ బెనిఫిట్ ఏమిటి అంటే, ఒక స్ట్రాంగ్ యుఎస్ విత్ ట్రంప్ బీయింగ్ దేర్ విల్ బీ నో హెల్ప్ టు ఇండియా. ట్రంప్ ఇప్పుడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మగా అని వాళ్ళ మేక్ అమెరికా ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే నిందనతోనే ముందుకు వెళ్తా ఉన్నాను. అదే ఉంది అతను. సో అతను దాని పరంగా అమెరికా వైపు అతను అమెరికా వాళ్ళు పాలసీస్ అతను వాళ్ళకి సూటబుల్గా అతను అతను షేప్ చేస్తాడు గ్యారంటీగా. అది చేయాలి కూడా. ఆ కాంటెక్స్ట్లో స్టూడెంట్స్ ఇమిగ్రేషన్ కొంచెం టైట్ చేయడం, మన ఇండియన్స్ కొంచెం ఎఫెక్ట్ అవ్వడం జరుగుతాయి. మనకి అది చాలామంది లక్షల మంది వెళ్ళిపోవడం అక్కడికి, మన వాళ్ళు ఇల్లీగల్ వెళ్ళిపోతుండడం అన్నీ కూడా అతను ఆపుతాడని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అది కొంచెం ఇంపాక్ట్ మనకు ఉంటుంది, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద, మన స్టూడెంట్స్ వెళ్ళడం అక్కడ సెటిల్ అవ్వడం మీద కొంచెం ఎఫెక్ట్ అయితే వస్తుంది మనకి. అది ఎకనామికల్గా చూస్తే మనం అతను ఒక వాళ్ళ కంట్రీ ఎకానమీని ఇన్సులేట్ చేద్దాం అనుకుంటాడు అతను. అంటే వాళ్ళ ఓన్ ప్రొడక్షన్, వాళ్ళ కంట్రీకి వచ్చి ఇంపోర్ట్స్ని అంటే బయట దేశానికి చేసే ఎక్స్పోర్ట్స్కి టారిఫ్స్ పెంచాలని అతను ట్రై చేస్తున్నాడు. అంటే ట్రై కాదు, అతను డిక్లేర్ చేస్తాడు నేను రాగా చేస్తాను అని. ముఖ్యంగా చైనా నుంచి వచ్చే చీప్ ఆర్ లెసర్ ప్రైస్ ప్రొడక్ట్స్ అతను పెంచాలని ట్రై చేస్తున్నాడు. అతను అలా పెంచబట్టి వాళ్ళ అమెరికాలో ఉండే ప్రొడక్షన్ వాళ్ళ ప్రొడక్ట్స్ సేల్ అవుతాయని అతని ఎకనామికల్ ప్లాన్స్ అవి. దాన్ని బట్టి ఫస్ట్ ఎఫెక్టే చైనా ఎఫెక్ట్ అవుతుంది ఈ ప్రాసెస్లో. అదొకటి మాత్రం గ్యారంటీగా అవుతుంది, ఒక వీక్ చైనా ఈజ్ గుడ్ ఫర్ ఇండియా. సో ఒకసారి చైనా కానీ, చైనా నుంచి చాలా హ్యూజ్ ఎక్స్పోర్ట్స్ గో టు యుఎస్ అమెరికన్ మార్కెట్కి, అక్కడ ఏమాత్రం 10% డ్రాప్ అయినా కూడా పెద్ద షేక్అప్ అవుతుంది చైనీస్ ఎకానమీలో. అది కూడా కారణమే ట్రంప్కి చైనాని కూడా అతను చెక్ పెట్టాలని, అతను పొలిటికల్గా అంబిషన్స్ ఉన్నాయని నా ఓన్ అసెస్మెంట్. అది ఎంతో దాన్ని విశ్లేషకులు ఎలా ఉంటుందో తెలియదు, కానీ చైనా అంటే అతను కొంచెం అతనికి ఇబ్బందికరమైన కంటే అది తెలుసు. ఇండియా అంటే అతనికి ప్రిఫరెన్స్ ఉంది, అంటే చైనా అంటే అతనికి ఇష్టం కాబట్టి ఇండియా అంటే కొంచెం అతను ఇష్టం ఎక్కువ పెట్టుకుంటాడు. సో ఈ జియో పొలిటికల్ ఫ్యాక్టర్స్ పడి కూడా కొంచెం చైనా ఎకానమీ కొంచెం డౌన్ అయితే ఇండియన్ ఎకానమీ రిలేటివ్గా మనం స్ట్రాంగ్గా కనిపిస్తాం బయట ఎఫ్ఐఎస్ కూడా. ఆఫ్టర్ ఆల్ ఎఫ్ఐఎస్ హ్యావ్ టు ఇన్వెస్ట్ మనీ అండ్ మేక్ మనీ. వాళ్ళు ట్రంప్ని ప్లీజ్ చేయడం కోసం డబ్బు ఇన్వెస్ట్ చేస్తే పెరగదు, దే హ్యావ్ టు మేక్ మనీ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, మీడియం టర్మ్. దే విల్ రష్ టువర్డ్స్ ఇండియా, నో డౌట్ అబౌట్ ఇట్. అంతేకాకుండా ఇండియా కూడా ఒక విల్లింగ్, అంటే ఏ మార్కెట్ అయినా ఏదైనా అమ్మేయచ్చున్న ఫీలింగ్ కాకుండా సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ కానీ కూడా క్వాలిటీ ఎక్స్పోర్ట్స్ మనం చేయాల్సి వస్తున్నప్పుడు, అంటే వీ హ్యాడ్ గో బ్యాక్ టు డ్రాయింగ్ బోర్డ్ అండ్ రీవర్క్ అవర్ ప్రైసింగ్ స్ట్రాటజీస్, ప్రొడక్ట్ స్ట్రాటజీస్. దాంతో మనకు కొంచెం షేప్ మనం వస్తాం, లేకపోతే ఏమవుతుంది ఇంత ముందులాగా ఏదైనా సరే మనం ఎక్స్పోర్ట్ చేసేయచ్చు అని ఇప్పుడు మనం విల్ బి ఏబుల్ టు థింక్ షేప్ అప్ అవర్ ఎఫర్ట్స్. మిగతా దేశాలు చాలా ఉన్నాయి, యూరోప్ యాజ్ డీస్గా డౌన్లో ఉంది, అమెరికా ఒకటి కొంచెం మనకి హోప్ఫుల్ పార్ట్నర్ ఫర్ వస్తాం. సో ఆల్ సైడ్ మనకి డెఫినెట్గా ట్రంప్ రావడం ఒక మనకి ఒకటేమో ఎకనామికల్గా మనకి లాభమే, అది నా ఉద్దేశంలో. అది షార్ట్ టర్మ్లో కొంచెం మనకి షేకప్ వస్తుంది, ఐటీ ఎక్స్పోర్ట్స్ డౌన్ అవుతాయి, ఐటీ వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు, వాళ్ళు కంగారు పడుతున్నారు, పడితే వాళ్ళు ఇంకొంచెం బాగా ఆలోచించి దగ్గర కంబ్యాక్ విత్ బెటర్ ప్రోడక్ట్స్. లైక్ మిగతా ఫ్యాక్టర్స్ కూడా మన ఇండియా హ్యాస్ టు రీవర్క్ ది స్ట్రాటజీ ఇస్తాం. ముఖ్యంగా పొలిటికల్గా ఇండియా హ్యాజ్ ఎ హ్యూజ్ ఫ్రెండ్ ఇన్ ట్రంప్. అంటే మనకి ఇబ్బందికరమైన పాలసీస్ ఇంత ముందు అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు రన్ చేసినవి
ట్రంప్ దానికి ఓపెన్గా అగేన్స్ట్గా ఉన్నాడు. సో ఆ ఫ్యాక్టర్స్కి ఇండియా కొంచెం కంఫర్టింగ్గా ఉంటాయి. అంటే చైనాకి ఆపోజిట్ ట్రంప్ అనేది అందరికి తెలిసిన విషయమే, అది మనకి ఏ రకంగా బెనిఫిట్ అవుద్ది అంటారు? ఎలాగంటే చైనా ఎకానమీ కొంచెం దెబ్బతింటుంది. చైనా యాజ్ ఇస్ డౌన్లో ఉంది, కొంచెం ఇంకొంచెం డౌన్ అవుతుంది ఎకానమీ. డౌన్ అయితే ఇండియా లుక్స్ బెటర్ ఫర్ ఫారిన్ ఇన్వెస్టర్స్. సో అది అది పెద్ద హ్యూజ్ ప్లస్ అవుతుంది. ఎఫ్ఐఎస్కి మనం ఎక్కువ బెటర్ హోమ్గా కనిపిస్తుంది. కరెక్ట్. అంతేకాకుండా చైనా కూడా వాళ్ళ ఫ్లెక్సింగ్ మజిల్స్, అంటే బాగా బిజినెస్ బాగా ఎక్కువ ఉంటే వాళ్ళు తాయివాన్ వైపు, పాకిస్తాన్ వైపు, మన వైపు చూడడం తగ్గించి వాళ్ళు వాళ్ళ ఓన్ ఎకానమీ వాళ్ళు బాగా చేసుకుంటారని హోప్ చేయొచ్చు మనం. యాజ్ ఇట్ ఈస్గా గత 1.5 ఇయర్స్గా చైనా ఎకానమీ చాలా డౌన్గా అవుతుంది. బయట చెప్పరు వాళ్ళు ఆబ్వియస్గాను, కానీ బయట కనిపిస్తుంది, దాని రిజల్ట్స్ బయట కనిపిస్తాయి మనకు. ఇంకా డౌన్ అవుతుంది చైనా. అంతేకాకుండా మిగతా కంట్రీస్లో ముఖ్యంగా కెనడా అలాంటి దేశాలు మనకి మన మీద కొంచెం వాళ్ళు అగ్రెసివ్గా వాళ్ళ పోస్చరింగ్ ట్రంప్ రావడంతో తగ్గుతుంది. అది ట్రంప్ రావడంతో అతను ఓవరాల్గా ఇండియా వైపు స్ట్రాంగ్ సపోర్ట్ కాబట్టి అందరూ మన వైపు కొంచెం ఇంకా ఇదిగా యూనో ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు, మనకి ఇబ్బంది పెట్టడం తగ్గుతుంది మన మీద. సో ఓవరాల్గా ఉద్దేశం ట్రంప్ రావడం మనకి 8/10 marks ఇస్తుంది దానికి మనం. దట్స్ మై వ్యూ పర్సనల్గా. అది వండర్ఫుల్ సార్. అండ్ హోప్ఫుల్లీ ట్రంప్ డెఫినెట్లీ ఇండియాకి ఒక బెటర్ అవుట్లుక్ తీసుకొస్తారని ఆలోచిస్తున్నాను నేను కూడా. అండ్ ముఖ్యంగా చూసుకున్నా కూడా ఎఫ్ఐఎస్ వెళ్ళిన ఎఫ్ఐఎస్ అందరూ మరి తిరిగి వచ్చే ఛాన్స్ కూడా ఉందని మీరు చెప్తా ఉన్నారు. దట్స్ ఎ గుడ్ న్యూస్ డెఫినెట్లీ. కరెక్ట్. ఇగైన్ మనం ఈవెన్ మ్యూచువల్ ఫండ్ పరంగా కూడా ఎస్ఐపిలో 25,000 చేంజ్ లాక్ క్రోర్స్ అని వచ్చినా కానీ మనం ఇంకా నిలదొక్కవలసిన అవసరం ఉందని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. సో హోప్ఫుల్లీ మేబీ ఈ నెంబర్ అన్ని కూడా ఇంకా పెరుగుద్ది. ఇప్పుడు అందరూ ఎడ్యుకేట్ అవుతున్నారు స్టాక్ మార్కెట్ మీద, చాలా పర్సంటేజ్ అయితే కొత్త కొత్త ఇన్వెస్టర్స్ అందరూ పెరుగుతూ ఉన్నారు. ఇక రీటైలర్స్ పరిస్థితి, మిగిలిన వాళ్ళ పరిస్థితిపై కూడా మరిన్ని అప్డేట్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. సో హోప్ఫుల్లీ వచ్చే కమింగ్ ఎపిసోడ్స్లో వాటికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మీ ద్వారా తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక ట్రంప్ గెలిచిన విధానంపై మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ మీద అండ్ మన డిఐఎస్ బ్యాకప్ మీద మీ యొక్క ఒపీనియన్, మీ యొక్క వ్యూ పాయింట్ ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇది కాకుండా సుభాష్ బాబు గారి దగ్గర నుంచి మీరు ఇంకా ఏమైనా కొత్త విషయాలు తెలుసుకోవాలనుకున్నా, అప్కమింగ్ అప్డేట్స్పై మీకు విశ్లేషణ కావాలనుకున్నా కూడా మీరు వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ని కలవచ్చు. సో వచ్చే ఎపిసోడ్ మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్కారం.